ప్రతి వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరగవని పెదగంట్యాడ న్యూపోర్ట్ ట్రాఫిక్ ఎస్ఐ పెద్దాడ రాజు అన్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెదగంట్యాడ జంక్షన్ లో న్యూపోర్ట్ ట్రాఫిక్ పోలీస్ వారు సుప్ర వెహికల్ ద్వారా ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ విశాఖపట్నం సిటీలో అన్ని ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో సుప్ర వెహికల్ వెళ్లి అవగాహన సదస్సు నిర్వహిస్తుందని, ప్రతి ఒక్కరూ రోడ్డు దాటేటప్పుడు ట్రాఫిక్ వారు ఏర్పాటు చేసిన డివైడర్ లో మాత్రమే వెళ్లాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ చూసుకుంటూ వాహనాలు నడపాలని, అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. జీబ్రా క్రాసింగ్ లైన్ లో ఏ విధంగా నడవాలి, ఏ సిగ్నల్ లైట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద ప్రమాదాల నివారణ లోని వెహికల్లో అవగాహన కల్పిస్తుందన్నారు. అన్ని జంక్షన్ లో కూడా ప్రతి పోలీస్ ఏరియాలు కూడా ఈ సుప్రావేకులు పెట్టి మన సిటీలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లని ప్రజలకి అవగాహన కల్పించడానికి అని చెప్పేసి తెలియపరుస్తున్నాము. అలాగే ప్రతి జంక్షన్లో ఎలా జరుగుతుంది యాక్సిడెంట్, ఏం జరుగుతాయి, ఆ సిగ్నల్ లైట్లు ఉండేటప్పుడు ఎలా పాటించాలి, జీబ్రా లైన్స్ మీద నడవాలి, ఇవన్నీ లేకుండా ఎవరైనా సార్ తప్పుగా పొరపాటుగా కానీ రోడ్డు దాటేటప్పుడు చూసుకోవాలని వెళితే ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది మన పబ్లిక్కి, మన విశాఖపట్నం సిటీ ప్రజలకి తెలియపరచడం ఉద్దేశంతో మన సిపిఐ ఆధ్వర్యంలో మన అన్ని పోలీసుల ఏరియా కూడా రోజుకు పోలీసుల ఏరియాకి ఈ సుప్ర వెహికల్ వస్తే ఆ సుప్ర వెహికల్లో రికార్డ్ అయినటువంటి అన్ని యాక్సిడెంట్లు కూడా మన ప్రజలు చూపించి ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాం. దానివల్ల ప్రజలు అన్ని విషయాలు తెలుసుకొని రోడ్లు దాటేటప్పుడు, స్కూల్ పిల్లలు జంక్షన్ దాటేటప్పుడు, అలాగే సిగ్నల్ లైట్లు ఉండే దగ్గర సిగ్నల్ లైట్లు తప్పనిసరిగా సిగ్నల్ లైట్లని పాటిస్తూ అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి, మెయిన్ ఇంపార్టెంట్గా జంక్షన్లో ప్రతి ఒక్కరు కూడా జంక్షన్లో దాటేటప్పుడు జీబ్రా లైన్స్ మీదే దాటాలనేసి తప్పనిసరిగా దాటేటప్పుడు కూడా రెండు వైపు చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి ప్రజలకు అవగాహన కల్పించాల ఉద్దేశంతోనే మన సిపి గారు ఈ యొక్క సుప్రావేగులు పెట్టి అన్ని పోలీస్ ఏరియాలో చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన పెదగంట్యాడ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ ఏరియాలో పంపిస్తే ఈరోజు మన పెదగంట్యాడ జంక్షన్లో సుప్రావేగులు మనం పెట్టి ప్రజలందరికీ కూడా ఆ వాహనం ఒక ఇదే స్క్రీన్ మీద ఎలా జరుగుతున్నాయని చూపిస్తూ మనం ప్రజలకి అవగాహన కల్పిస్తా ఉన్నాం. గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.